వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదాన్ని ఆ కాన్సెప్ట్ను డిస్కస్ చేయబోతున్నాం చేయబోయే ముందు ఒక చిన్న గమనిక ఏపిఎస్సి గ్రూప్ టూ ఎకానమీ మరియు టిఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఎకానమీ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయినది ఇందులో బ్యాచెస్ సెపరేట్గా ఉంటాయి ఏపీకి సంబంధించిన బ్యాచ్ సెపరేట్గా ఉంటుంది టీఎస్కి సంబంధించిన బ్యాచ్ సెపరేట్గా ఉంటుంది ఇక్కడ టీఎస్ టీఎస్ బ్యాచ్ సెపరేట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే టీఎస్ సిలబస్ డిఫరెంట్గా ఉంది అంటే ఇక్కడ టీఎస్కు సంబంధించిన ఎకానమీలో త్రీ పార్ట్స్ స్పెషల్గా మనకు కనబడుతున్నాయి త్రీ సెక్షన్స్ ఇండియన్ ఎకానమీ తెలంగాణ స్టేట్ ఎకానమీ డెవలప్మెంట్ డైనమిక్స్ అనేది కనబడుతుంది ఇది చాలా వరకు ఏపీ సిలబస్తో చాలా వేరియేషన్ ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని సెపరేట్ బ్యాచెస్ చేయడం జరుగుతుంది ఆ సెపరేట్ వీడియోస్ అందించడం జరుగుతుంది అంటే ఏపీకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేకుండా సెపరేట్ క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో పొందుపరిచిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ పేరు ఎన్రోల్ చేసుకోగలరు తర్వాత నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్దాము ఈరోజు టాపిక్లో డెమోగ్రఫిక్ డెవిడెండ్ అనే పదం వాడాము ఇది బేసికల్గా ఒక కాన్సెప్ట్ అని గుర్తుంచుకోండి డెమోగ్రఫిక్ డెవిడెండ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మనకు సూచించింది డేవిడ్ బ్లూమ్ గతంలో ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ బిట్ పడింది అసలు డెమోగ్రఫిక్ డెవిడెండ్ అంటే ఏమిటి అని చూసినట్లయితే దాన్ని తెలుగులో మనం స్పష్టంగా చెప్పాలి అంటే దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగకరమైన జనాభా లేదా ఆర్థికాభివృద్ధిని ప్రేరేపించడానికి అవకాశం ఉన్న జనాభా లేదా అభివృద్ధిని ప్రోత్సహించడానికి అర్హత కలిగిన జనాభా ఆ జనాభాను మనము డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తుంటాము దీని ఫస్ట్ సూచించింది డేవిడ్ బ్లూమ్ దీనికి సంబంధించిన డెఫినేషన్ మనం చూసినట్లయితే దీనిని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ వారు డిఫైన్ చేయడం జరిగింది యుఎన్ ఎఫ్పిఏ దాన్ని మనం షార్ట్ అండ్ ఏమంటామంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని పిలుస్తుంటాము వీరి నిర్వచనం ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేస్తుంది ఆ ఏజ్ గ్రూప్ అనేది మిగతా ఏజ్ గ్రూపుల కంటే ఎక్కువగా ఉండి ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసే జనాభా పేరే డెమోగ్రఫిక్ డెవిడెంట్గా పేర్కొంటారు టెక్నికల్గా ఉంటుంది ఈ యొక్క మీనింగ్ మన దాన్ని మన భాషలో డిస్కస్ చేసిన ఎలా ఉంటుంది అంటే సాధారణంగా యుఎన్ఎఫ్పియ ప్రకారంగా అయితే పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల వరకు వయసు కలిగిన జనాభా ఉంటుంది దీన్ని ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని పిలుస్తుంటారు ఈ ఏజ్ గ్రూప్ అనేది మిగతా ఏజ్ గ్రూప్ కంటే అంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ల కంటే ఎక్కువగా ఉండి మీరు ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వలన అది ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అలాంటి దానిని మనము డెమోగ్రఫిక్ డివిడెండ్గా పిలవవచ్చును ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ వలన ఒకటి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది మరొకటి లైఫ్ స్పాను కూడా పెరుగుతుంది మరొకటి మోర్టాలిటీ రేట్ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది ఇలా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల అనేక అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనగా రెండు థింగ్స్ చెప్తాం మళ్ళీ ఇక్కడ ఒకటి వయసులవారి జనాభా చూసినట్లయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉండడము రెండవది ఫెర్టిలిటీ రేట్ మోర్టాలిటీ రేట్లు తగ్గిపోవడం తద్వారా ఆర్థికాభివృద్ధి ఎకానమిక్ గ్రోత్ సాధించబడే విధానంగా చెప్తూ ఉంటారు దీనివల్ల ఈ డెమోగ్రఫిక్ డెవిడెండ్ వలన ప్రయోజనాలు అనేకం ఉంటాయి దీన్ని ఎకనామిస్ట్లు ప్రధానంగా బ్రాడ్ వ్యూలో ఒక నాలుగు అంశాలుగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఈ డెమోగ్రఫిక్ డెవిడెండ్ వలన అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉండడం వలన దేశంలో లేబర్ ఫోర్స్ అనేది పెరుగుతుంది అంటే పని చేసే జనాభా శ్రామిక జనాభా ఎక్కువగా పెరుగుతుంది ఇలా శ్రామిక జనాభా పెరగడం వలన ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఉత్పత్తి పెరగడం వలన దేశంలో ఆటోమేటిక్గా అది ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది అంటే ఈ ఏజ్ గ్రూప్ వల్ల ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది దేశానికి మరి ఇలా అందరూ పనిలో పాల్గొనడం వలన అందరికీ ఆదాయాలు లభించటం వలన ఆటోమేటిక్గా సేవింగ్స్ కూడా పెరుగుతాయి పొదుపులు పెరుగుతాయి ఈ సేవింగ్స్ను మళ్ళీ ఏం చేస్తామంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవింగ్స్ ఎప్పుడు వచ్చినా అవి మళ్ళీ ఎలా డైవర్ట్ చేయబడతాయి అంటే ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్గా డైవర్ట్ చేయబడతాయి అంటే వచ్చిన డబ్బులను ఏదో రూపంలో పెట్టుబడులు కాను మూలధనం గాను అభివృద్ధికి ఉపయోగపడే విధంగాను డబ్బులను కేటాయించడం జరుగుతుంది ఇది సెకండ్ మ్యారిట్ మూడవది హ్యూమన్ క్యాపిటల్ అంటారు అంటే మానవ మూలధనం అంటారు మానవ మూలధనం అనేది ప్రీవియస్ ఎగ్జామ్ అండి ఇది మానవుడి అభివృద్ధికి అవసరమైన విద్య వైద్యం ఆరోగ్యంపై చేసే పెట్టుబడిని మానవ మూలధనం అని అంటారు అయితే ఇక్కడ ప్రజలందరికీ పనిలో పాల్గొంటున్నారు అందరికీ ఆదాయం లభిస్తుంది పొదుపులు జరుగుతున్నాయి కాబట్టి తద్వారా దేశానికి కూడా ఆదాయం వస్తుంది అంటే ట్రాన్జాక్షన్స్ నెంబర్ ఆఫ్ పెరుగుతున్న కులది ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అంటే ప్రభుత్వ ఆదాయం పెరిగింది ఇండివిజువల్ కూడా వచ్చే ఆదాయం పెరిగింది వీరంతా కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన విద్య వైద్యం ఆరోగ్యం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు తద్వారా హ్యూమెన్ క్యాపిటల్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే మూడవ బెనిఫిట్ జరిగిందనమాట ఒకటి లేబర్ ఫోర్స్ రెండవది సేవింగ్స్ మూడవది హ్యూమెన్ క్యాపిటల్ ఈ అన్నీ కలిపి లాస్ట్కి ఫైనల్గా దేశంలో అభివృద్ధి పెరగడానికి దోహదపడుతుంది ఇక్కడ అభివృద్ధిని మనం ఎలా కొలుస్తామంటే పరికాపిట జీడిపి లేదా తలసరి జీడిపి తలసరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా చెప్పడం జరుగుతుంది పరికాపిట జీడిపి అని చెప్తుంటారు ఇది పెరగడం ఆర్థిక అభివృద్ధికి ఒక సూచిక అభివృద్ధికి సూచిక దీన్ని చెప్పడం జరుగుతుంది తద్వారా మనం ఇకనమిక్ గ్రోత్ అనేది సాధించడం జరుగుతుంది అంటే ఇక్కడ డెమోగ్రఫిక్ డెవిడెండ్ వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించండి అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్లా అడిగినప్పుడు ఇవి నాలుగు చెప్పాలి ఇవి నాలుగు బెనిఫిట్స్ వస్తాయి ఇంక ఇవి కాకుండా దీనికి అనుబంధంగా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కూడా గుర్తించాలి ఓకే ఈ ఇది దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అదేవిధంగా మరి జనాభాను తీసుకున్నప్పుడు జనాభాలో ఏఏ క్యాటగిరీస్ ఉంటాయి మొత్తం త్రీ కేటగిరీస్ ఉంటాయి మూడు రకాల కేటగిరీ ఉండవు ఫస్ట్ కేటగిరీని మనం ఏమంటామంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అంటారు అంటే పదిహేను సంవత్సరాల లోపున ఏజ్ గ్రూప్ని తీసుకుంటారు వీరు అనుత్పాదక జనాభా అంటారు అన్ప్రొడక్టివ్ పాపులేషన్ అంటారు వీరే డిపెండింగ్ పాపులేషన్ అంటే ఈ పదిహేను సంవత్సరాల లోపు ఉన్న అందరు పిల్లలు కూడా ఇతరులపైన ఫ్యామిలీ పైన ఆధారపడతారు కాకపోతే వీరి వల్ల బెనిఫిట్ ఉంది వీరు భవిష్యత్తులో యువ జనాభాగా మారుతారు కాబట్టి ఈ జీరో టు ఫిఫ్టీన్ లోపు అంటాము ఫోర్టీన్ అనమాట అంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫినిష్ చేసుకొని ఫిఫ్టీన్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా అతను ఒక ఎంప్లాయీగా మారచ్చు తద్వారా ఎకానమిక్ గ్రోత్ అవ్వడానికి ఎకానమిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఇదిగో వీరు డిపెండింగ్ పాపులేషన్ కానీ ఇక్కడ కండిషన్ వీరు ఫ్యూచర్లో దేశ అభివృద్ధికి కీలకం అంటే ఈ పాపులేషన్ ఎంత స్పీడ్గా పెరుగుతూ ఉంటే అంత వేగంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది మరి అలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ చిన్నపిల్లలు చాలా మంది ఉంటా కూడా అది ఎకానమీ పైన బడిని పడుతుంది కాబట్టి ఇది ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ సరికి ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్ ఏజ్ గ్రూప్ అంటారు వీరు ప్రొడక్టివ్ పాపులేషన్ అంటారు వీరు ఉత్పత్తిలో పాల్గొనేవారు ఉత్పాదక జనాభా అని పిలుస్తుంటారు వీరు ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేస్తారు డిమాండ్ పెంచుతారు సప్లై పెంచుతారు యాక్టివిటీస్ పెంచుతారు ఇన్నోవేటివ్ టెక్నాలజీని డెవలప్ చేస్తారు ఈ ఏజ్ గ్రూప్ కీలకం దేశానికి ఏ దేశానికైనా వీరే కీలకం థర్డ్ ఏజ్ గ్రూప్ వేసరికి సిక్స్టీ ఫోర్ అన్నాం కదా తర్వాత సిక్స్టీ ఫైవ్ అండ్ ఏబో ఉంటుంది థర్డ్ కేటగిరీలో వీరు కూడా అన్ప్రొడక్టివ్ పాపులేషన్ అంటే డిపెండింగ్ పాపులేషన్గా పిలుస్తూ ఉంటారు వీరు కూడా ఇతరులపైన ఆధారపడి తమ జీవనాలను కొనసాగిస్తూ ఉంటారు ఇలా మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా అన్ప్రొడక్టివ్ అని చెప్పొచ్చును మిడిల్లో ఉందని సెకండ్ అనేసరికి ప్రొడక్టివ్ పాపులేషన్ అని చెప్పొచ్చును ఇలా ఈ స్ట్రక్చర్ జనాభాలో ఉండే స్ట్రక్చర్నే మనము డెమోగ్రఫిక్ డివిడెండ్గా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో చాలా కీలకమైన లేటెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రధానమంత్రి మోడీ గారు తరచుగా భారతదేశాన్ని త్రీ డి కంట్రీగా వర్ణిస్తున్నారు త్రీ డి కంట్రీగా వర్ణిస్తున్నారు త్రీ డి అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డి స్టాండ్స్ ఫర్ డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ డెమోక్రసీ కలిగిన దేశము భారతదేశం ప్రజాస్వామ్యుతమైన దేశంగా వర్ణించడం జరిగింది రెండవది నెక్స్ట్ డి డిమాండ్ అంటున్నారు భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఏ రకమైన వస్తువు భారతదేశంలో ఉత్పత్తి చేసిన అత్యధిక డిమాండ్ కలిగిన దేశము ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ కానీ ఏ దేశం కానీ ఏ వస్తువులు ఉత్పత్తి చేసినా కూడా ప్రధానంగా దోస్ కంట్రీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ మార్కెట్ అంటే భారతదేశం మార్కెట్ పైనే స్పెషల్ ఫోకస్ చేసి వస్తువులు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదే కంట్రీ అయినా కావచ్చును అంటే ఎలాంటి వస్తువు అయినా కొనే కెపాసిటీ కలిగిన వారు భారతదేశంలోనే ఉన్నారు అత్యధిక డిమాండ్ కలిగిన దేశం కూడా భారతదేశంగానే చెప్పవచ్చును ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చెప్తుంటే ఎలా చెప్తుంటాం అంటే ఎకనామిక్స్లో ఒక చిన్న కార్ తీసుకుంటే ఆల్టో కార్ నుంచి ఆడీ కార్ వరకు కొనే కెపాసిటీ ఉన్న పీపుల్ జీవిస్తున్న దేశంగా గుర్తించబడింది అంటే వెరీ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు లగ్జూరియస్ లైఫ్ కూడా లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి డిమాండ్ అనేది చాలా కీలకమైన ప్రదేశానికి ఆ డిమాండ్ కలిగిన దేశం భారతదేశం అని చెప్పడం జరిగింది మూడవది డెమోగ్రఫిక్ డెవిడెంట్ ప్రస్తుత సినారియో చూస్తే భారతదేశంలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది జనాభా యువ జనాభా కలిగి ఉన్నారు అంటే ఇది డెమోగ్రఫిక్ డెవిడెంట్ అన్నమాట అంటే ఈ జనాభా ఎక్కువ కలిగి ఉన్నారు అది ఫ్యూచర్లో రెండు వేల నలభై నాటికి ఏకంగా అరవై తొమ్మిది శాతంకి చేరనుంది అంటే పీక్స్కి వెళ్ళిపోద్ది అంటే సుమారుగా డెబ్బై శాతం అనుకుంటే అరవై తొమ్మిది శాతం జనాభా యువ జనాభా ఉండే అవకాశం ఉంది తద్వారా ఎకానమిక్ గ్రోత్ నాటి చాలా చాలా ర్యాపిడ్గా పెరిగే అవకాశం ఉంది అంటే భారతదేశము ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లోకి మనం తీసుకెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో డెమోగ్రఫిక్ డెవిడెండ్లోకి ఎంటర్ అయింది అంటే చెప్ చెప్తున్నారు యువ జనాభా అత్యధిక కలిగింది ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీన్ అని చెప్పొచ్చును ఇది ఏకంగా మన దేశంలో థర్టీ సెవెన్ ఇయర్స్ కొనసాగుతుందంట అంటే రెండు వేల యాభై ఐదు నాటికి భారతదేశంలో యువ జనాభా ఉంటుంది ఇది ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది ఇది ర్యాపిడ్ గ్రోత్ రేటును లీడ్ చేస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ థింగ్ ఉంటుంది యువ జనాభా ఉన్నది వారి ఎఫిషియన్సీస్ ఎబిలిటీస్ కెపాబిలిటీస్ క్యాలిబర్ను ఉపయోగించుకోవాలి వాళ్ళ డైనమిజంను పెంచాలి టెక్నాలజీ పెంచాలి వారి యొక్క యాటిట్యూడ్ పెంచాలి అంటే అందరూ దేశం కోసం పాటు పడేంత ఆ విధానంలో ఆ యువతను డైవర్ట్ చేయాలి ఇలా చేయడం కోసమని అన్ని దేశాలు చేస్తున్నాయి భారతదేశం ఆల్సో స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ యూత్ ఇల్లో యువతకి కావాల్సిన మంచి విద్యను అందించడం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఎడ్యుకేషన్ అంటే మామూలు కాదు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించాలి అలా అందించిన ప్రతి వ్యక్తికి కూడా మంచి ఉపాధిని ఎంప్లాయ్మెంట్ని కల్పించడం జరగాలి అదే దాంతో పాటుగా రోజు రోజుగా యువతలో స్కిల్స్ని డెవలప్మెంట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా కీలకం దీనికోసమే భారత ప్రభుత్వం తెలిసిన చాలా పథకాలు ఇంటర్ చేసింది అందరికీ తెలుసు ఆ యువతలో పెంచడానికి ప్రధానమంత్రి గ్రామీణ కౌశల్ వికాస్ యోజన పథకం ఉంది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నవి స్టేట్ లెవెల్లో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఇలా అనేక అనేక డిగ్రీతో పాటుగానే డిగ్రీ చేస్తున్నప్పుడు డిగ్రీతో పాటుగానే కాలేజీలోనే మా పిల్లలకు అవసరమైన అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు ఐటీఐ లాంటివి పాలిటెక్నిక్ లాంటివి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇలా ప్రజా ఆ యువతకు కావాల్సిన స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేయాలి అలా చేయకపోతే ఆ యువతలో ఉండే ఎబిలిటీస్ అన్ని అన్నీ యుటిలైజ్ అవ్వక వేస్టేజ్ అవుతాయి అంటే మనకు స్కిల్స్ వేస్టేజ్ అవుతాయి యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల దేశము చాలా వెనుకబడిపోయే అవకాశం ఉంది అంటే యువత అభివృద్ధికి దోహదపడతారు యాజ్ వెల్ యాజ్ అభివృద్ధిని తగ్గించడానికి కూడా సోర్స్ అవుతారు కాబట్టి వీరికి కావాల్సిన అన్ని రకాల అన్ని రకాల సోర్సెస్ని ప్రభుత్వాలు అందించినట్లయితే ఆ దేశం యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇలాంటి విధానాన్ని మనము డెమోగ్రఫిక్ గిఫ్ట్ అంటాము డెమోగ్రఫిక్ గిఫ్ట్ అంటే ఎక్కువ మంది పనిచేసే జనాభా కలిగి ఉండి అభివృద్ధిని ప్రేరేపితం చేసేవారు ఉండి అలా ఉండే ఆ దేశానికి డెమోగ్రఫిక్ గిఫ్ట్గా భావించడం జరుగుతూ ఉంటుంది ఇక ఇది అండి ఈరోజు మనం డిస్కస్ చేసిన డెమోగ్రఫిక్ డివిడెండ్ టాపిక్ అదేవిధంగా మన ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఆల్